ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అమర్నాథ్ రెడ్డి కోరారు. చిత్తూరు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో చేతి వృత్తుల ఆధునిక పరికరాల ప్రదర్శన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం బీసీలకు బడ్జెట్లో అత్యధిక శాతం నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ముఖ్యంగా విద్యాభివృద్దికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కొంచెం వెనక సార్, కొద్దిగా వెనక ఉండాలి మీరు. ఎక్కడ పడుతుంది సార్? గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని 1999-2003 మధ్యలో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఆ రోజు ఈ ఆదరణ పథకానికి చాలా ఆదరణ ఆ రోజు లభించింది. ఈరోజు మళ్ళీ కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రం దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఈరోజు లేటు బడ్జెట్తో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉంటే, ఇటువంటి సందర్భంలో కూడా చేతి వృత్తులు చేసుకునేటువంటి బలహీన వర్గాల వారందరికీ కూడా దాదాపు 750 కోట్ల రూపాయలతో దాదాపు 255,000 మంది లబ్ధిదారులకు ఈ ఆదరణ పథకం ద్వారా మీ కాంట్రిబ్యూషన్తో కూడా కలిపి ఒక నాణ్యమైనటువంటి పనిముట్లు, అదేవిధంగా ఇప్పుడు ఏవైతే టెక్నాలజీ పెరిగిన తర్వాత మరి సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందినటువంటి ఆ పనిముట్ల ద్వారా మీరు ఆ యొక్క వృత్తి పని ఏదైతే చేస్తారో అది ఇంకా కూడా క్వాలిటీగా మంచి నాణ్యంగా అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాకుండా ఈరోజు ఇక్కడ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. బలహీన వర్గాలకు అదేవిధంగా చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఆ యొక్క పనిముట్లు ఏవైతే ఈరోజు ఆధునికమైనటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డిస్ప్లే కూడా ఆ యొక్క కంపెనీలన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ యొక్క పనిముట్లను డిస్ప్లే చేస్తే వాటిని మీరు చూసి వాటి వల్ల ఉపయోగం తెలుసుకొని ఆ పనిముట్లు మీరు కొనుక్కోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటువంటి నైపుణ్యాన్ని ఇంకా కూడా పెంచుకోవడానికి, ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా.